మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. మాది గుంటూరు జిల్లా దుర్గి మండలం. అయితే మాకు వైఎస్ఆర్ వాళ్ళు ఊరు నుంచి తరిమేశారు. మేము సార్ని కలిసి మాట్లాడాలని వచ్చాం. మూడు నెలల నుంచి పరిపాలన ఎలా ఉంది జగన్ గారు? ఏం లేదు, 0 పాయింట్లు ఏమి లేదు, ఆడ 0నే, ఏం లేదు. ఊరు నుంచి పంపించేస్తారు మిమ్మల్ని? పంపించేస్తారు, ముట్టుకూరులో ఉన్నాం ఇప్పుడు. ఆత్మకూరు నుంచి పంపించేశారు మమ్మల్ని. ఆ గొడవలు చేస్తున్నారు అక్కడ పొలిటికల్గా బాగా, అందుకని వచ్చేసి ఆ ముట్టుకూరులో ఉంటున్నాం, పక్కన ఊర్లో. ఎన్ని రోజులు అయిపోయిందమ్మా మీరు బయటకు వచ్చేసి? 3 నెలలు అయింది. అధికారంలోకి రాగానే వచ్చేసారా? అవును. ఆడ మా ప్రమాణ స్వీకారం అయిపోగానే ఇక్కడ గొడవలు తమరటం జరిగింది. మా ఇళ్ళ మీదకి వచ్చి కూడా గొడవ చేశారు, అందుకని సార్ని కలవాలని వచ్చాం. అక్కడ వలస వెళ్ళి బతుకుతున్నాం, పనికి కూలి పనికి వెళ్ళి ఆస్తులన్నీ అక్కడే వదిలేసి అట్లా జరుగుతుంది. మేము అక్కడుంటే మండలం ప్రెసిడెంట్కి చేశాను అక్కడ. అయితే ఇంక ఇట్లా పొలిటికల్గా గొడవలు అవుతున్నాయని మొత్తం వచ్చేసాం ఇక్కడ. ఏం బాగాలేదు. ఎంతమంది వచ్చేసారమ్మా బయటికి? 300 మంది వచ్చాము. వచ్చేస్తాం. మా మాయ 30 కుటుంబాలు పక్కకు వచ్చినాయి. చోట అద్దెకుంటున్నా? అవును, రెంట్కుంటున్నాం. మా చుట్టాల తరపున వెళ్ళి ఉంటున్నాం. అణువులు ఉన్నట్లేదు, ఉన్నా వెళ్ళినా కానీ గొడవ పెట్టుకొని పంపించేస్తున్నారు. వస్తే సంపు తంపొడుతామని బెదిరిస్తున్నారు మమ్మల్ని బాగా. మేము పక్కకు వచ్చేసాం. మాది గుంటూరు జిల్లా దుర్గి మండలం. అయితే మాకు వైఎస్ఆర్ వాళ్ళు ఊరు నుంచి తరిమేశారు. మేము సార్ని కలిసి మాట్లాడాలని వచ్చాం. 3 నెలల నుంచి పరిపాలన ఎలా ఉంది జగన్ గారు? ఏం లేదు, 0 పాయింట్లు ఏమి లేదు, ఆడ 0నే, ఏం లేదు. ఊరు నుంచి పంపించేస్తారు మిమ్మల్ని? పంపించేస్తారు, ముట్టుకూరులో ఉన్నాం ఇప్పుడు. ఆత్మకూరు నుంచి పంపించేశారు మమ్మల్ని. ఆ గొడవలు చేస్తున్నారు అక్కడ పొలిటికల్గా బాగా, అందుకని వచ్చేసి ఆ ముట్టుకూరులో ఉంటున్నాం, పక్కన ఊర్లో. ఎన్ని రోజులు అయిపోయిందమ్మా మీరు బయటకు వచ్చేసి? 3 నెలలు అయింది. అధికారంలోకి రాగానే వచ్చేసారా? అవును. ఆడ మా ప్రమాణ స్వీకారం అయిపోగానే ఇక్కడ గొడవలు తమరటం జరిగింది. మా ఇళ్ళ మీదకి వచ్చి కూడా గొడవ చేశారు, అందుకని సార్ని కలవాలని వచ్చాం. అక్కడ వలస వెళ్ళి బతుకుతున్నాం, పనికి కూలి పనికి వెళ్ళి ఆస్తులన్నీ అక్కడే వదిలేసి అట్లా జరుగుతుంది. ఏం చేసేవాళ్ళమ్మా మీరు? మేము అక్కడుంటే మండలం ప్రెసిడెంట్కి చేశాను అక్కడ. అయితే ఇంక ఇట్లా పొలిటికల్గా గొడవలు అవుతున్నాయని మొత్తం వచ్చేసాం ఇక్కడ. ఏం బాగాలేదు. ఎంతమంది వచ్చేసారమ్మా బయటికి? 300 మంది వచ్చాము. వచ్చేస్తాం. మా మాయ 30 కుటుంబాలు పక్కకు వచ్చినాయి. చోట అద్దెకుంటున్నా? అవును, రెంట్కుంటున్నాం. మా చుట్టాల తరపున వెళ్ళి ఉంటున్నాం. అణువులు ఉన్నట్లేదు, ఉన్నా వెళ్ళినా కానీ గొడవ పెట్టుకొని పంపించేస్తున్నారు. వస్తే సంపు తంపొడుతామని బెదిరిస్తున్నారు మమ్మల్ని బాగా. మేము పక్కకు వచ్చేసాం.